నకిలీ విత్తనాలు మరోసారి ముంచిన ఉదంతమిది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండ రైతులు ప్రముఖ కంపెనీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోయిన ఘటన ఇది. గతేడాది మంచి దిగుబడి వచ్చిందన్న కారణంతో నీరుకొండ రైతులంతా ఈ ఏడాది కూడా తెల్లజొన్ననే సాగు చేశారు. అయితే పంట వేసి 100 రోజులైనా కంకి గింజ సక్రమంగా ఏర్పడలేదు. గింజ సరిగ్గా పోసుకునే విషయాన్ని కంపెనీ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి కనీసం 5 క్వింటాల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి కానరావడం లేదంటున్నారు. కోతకొస్తే ఖర్చులు కూడా తిరిగి వచ్చే అవకాశం లేక పశువులకు వదిలేస్తున్నామని వాపోతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నీరుకొండకు చెందిన రైతులు గతేడాది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేటు కంపెనీకి చెందిన జొన్న విత్తనాలు సాగు చేశారు. ఇతర రకాలతో పోల్చితే మంచి దిగుబడులు వచ్చినందున ఈసారి రెట్టించిన ఉత్సాహంతో మరికొంతమంది వీరికి జత కలిశారు. అలా సుమారు 150 ఎకరాల్లో జొన్న పంటను వేశారు. అయితే విత్తనం వేసి 70 రోజులు దాటినా సరిగా పూతా పిందెలు రాకపోవడాన్ని రైతులు గుర్తించారు. ఇదే విషయాన్ని డీలర్లకు తెలియజేస్తే వాతావరణ ప్రభావమంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారని కర్షకులు ఆరోపిస్తున్నారు. విత్తనం విఫలమవడం వల్లే కనీస దిగుబడులు కూడా వచ్చే సూచనలు లేకుండా పోయాయని ఆవేదన చెందుతున్నారు. శనగ తదితర పంటలకు ప్రత్యామ్నాయంగా జొన్నను ఎంచుకుంటే నాణ్యత లేని విత్తనాలతో ఇక్కడా నష్టపోయామని చింతిస్తున్నారు. లాస్ట్ ఇయర్ మహాలక్ష్మి మైకో 2 కంపెనీలు విత్తామండి. విత్తితే మహాలక్ష్మి మీద బెటర్ దెన్ గా మైకో ఉన్నది కాబట్టి ఎకరానికి 26-27 బస్తాలు దిగుబడి వచ్చిందండి. అయితే ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ఉంటుందని మైకో కంపెనీ వారి షీడ్నే ఎక్కువ రైతులు గ్రామంలో అందరూ అదే విత్తటం జరిగిందండి. దాదాపు పంట 199 పాళ్ళు ఫెయిల్ అయిందండి. దాదాపు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎకరానికి 1 ఇంటికి వచ్చి రైతుకి 25,000 పెట్టుబడి అయితే 50 పైసా కూడా ఏమి రాదు. కంపెనీ వాళ్ళు నిమ్మకు నీరు ఎత్తినట్టు మాట్లాడతా. మేము షీడ్ కొన్న డీలర్లను కనుక కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఏం చెబుతున్నారంటే వాతావరణ ప్రభావం అని చెబుతున్నారండి. ఇక్కడ ఎక్కువగా శనగ మినుము ఎక్కువ వేసేవాళ్ళు, కానీ అనుకూలించగా జొన్న పంట మీద ఎంచుకున్న 3 సంవత్సరాల నుంచి మాకు లాభసాటిగా బాగానే ఉందని నేను ఈ సంవత్సరం పక్క రైతులను కూడా ప్రోత్సహించి వాళ్ళు నా ద్వారా తీసుకుపోయి వాళ్ళ చేత కూడా వేయించారండి. ఇలా వాళ్ళు నేను మునిగింది కాక వాళ్ళు కూడా మునిగారు. ఇవాళ భవానీ షీడ్ సార్ ఫోన్ చేస్తే వాళ్ళు పై ఆఫీసర్లు పంపించారండి. ఆయన వచ్చి అంటున్నాడు వాతావరణం అనుకూలించలేదని అంటున్నాడు. వాతావరణం అనుకూలించకపోయిన పక్షంలో ఇక్కడ 2 రకాల విత్తనాలు ఎన్నుకొని ఒక్కో రైతు ఎకరానికి 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. పంటకాలం పూర్తవుతూ కోత కోసం ఎదురు చూస్తున్న తరుణంలో గింజ ఏర్పడకపోవడం రైతుల్ని తీవ్రంగా బాధించింది. కౌలు రైతులైతే కోత ఖర్చులు వచ్చే పరిస్థితి లేదని తెలుసుకుని కన్నీరు పెడుతున్నారు. జరిగిన నష్టానికి కంపెనీ ప్రతినిధులు న్యాయం చేయకపోతే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. మేము మైకో విత్తనాలు తీసుకొచ్చి జొన్న పంట వేసామండి. ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పి మొత్తం ఫెయిల్ అయిపోయిందండి. మేము చేపట్టిన యాజమాన్య పద్ధతులు కూడా మేము బాగా యాజమాన్య పద్ధతులు చేపట్టాము. చివరికి వచ్చేటప్పటికి కంకి పుసుకున్నప్పుడు అసలు ఒక్క ఇది కూడా లేకుండా ఇది అయిపోయింది. మేము వేసిన 10 ఎకరాలు వేసామండి. అసలు 10 ఎకరాలు మొత్తం కౌలేనండి. పెట్టుబడి సుమారు 25,000 నుంచి 30,000 దాకా అయ్యిందండి. ఇప్పుడు దిగుబడి పరిస్థితి అసలు చాలా దారుణంగా ఉంటుందండి. 3-4-5 క్వింటాల లోపలే ఉంటుంది అనుకుంటున్నా. ఇది నిప్పు పడ్డా కిందాకులు గాలిద్ది పై కంకులు దెబ్బతినవు. ఆయాసితోటి వేసాం. అయ్యి వేస్తే 7 గింజలు బాగా పోసుకోకపోతే నిన్న వాళ్ళ ఏజెంట్కి ఫోన్ చేస్తే వచ్చి గాలి వాతావరణం తేడా అది ఇది అని చెబుతున్నాడు. వాళ్ళ కంకులు ఏ కంకులు స్వాటకం మచ్చలు మసి ముఖాలు ఎట్లున్నాయో అట్లున్నాయి. మేము తలా 10,000 డబ్బులు పోగు చేసుకుని ఆ కోర్టుకు వెళ్ళటానికైనా సిద్ధం, కానీ మేము వదిలిపెట్టే పరిస్థితి మాత్రం కాదు. రైతుల ఫిర్యాదు మేరకు ఏడీఏ తిరుమలాదేవి, వ్యవసాయ అధికారులు కృష్ణదేవరాయలు, శ్రీనివాసరావు జొన్న పొలాలను పరిశీలించారు. దిగుబడి సరిగ్గా రాకపోవడానికి నకిలీ విత్తనమా లేక జన్యుపర కారణాలా అన్నది శాస్త్రవేత్తలు నిర్ధారిస్తారని అధికారులు తెలియజేస్తున్నారు. దగ్గర దగ్గరగా 150 ఎకరాల్లో ఇలాగ జొన్న మహికో కంపెనీ 51 రకం వేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇలాగనే విత్తనాలు అనేది ఫామ్ అవ్వకుండా సీడ్ సెట్టింగ్ అనేది జరగలేదు. దీనికి సంబంధించి మేము వాళ్ళ దగ్గర అర్జీ, అదేవిధంగా కొన్న బిల్లులు అన్నింటిని కూడా తీసుకోమన్నాము. మరి మా పై అధికారులు తెలియజేయడం జరుగుతుంది. ఇది మేమనుకోవటం జన్యుపరంగా మరి విత్తనాలు అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు. సైంటిస్టుల టీం కూడా వచ్చి మరి దేని మూలాన ఏ విధంగా జరిగిందనేది వాళ్ళు కూడా పరిశీలించి నిర్ణయిస్తారు కాబట్టి మా పై అధికారులకు తెలియజేస్తాము. గ్రామీణ విత్తనోత్పత్తి పథకాలు పడకేయడం, ప్రభుత్వ విత్తన సంస్థల సహకారం లేనందువల్లే రైతులకు ప్రైవేటు కంపెనీలే దిక్కవుతున్నాయి. అవి ఇచ్చి నాసిరకం విత్తనాలు సాగు చేసి చివరకు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రముఖ కంపెనీ విత్తనమన్న భరోసాతో జొన్న సాగు చేసి నష్టపోయిన నీరుకొండ రైతులకు అధికారులు అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.